Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో 14 రోజులు లాక్డౌన్. నిబంధనలు ఉల్లంఘిస్తే ఏం చేస్తారో తెలుసా? ఒకప్పుడు కొన్ని జిల్లాల వైపు కరోనా కన్నెత్తి చూడడానికే భయపడేది. దీంతో ఆ కసి తీర్చుకుంటున్నట్టుంది. అందుకే భారీగా కేసులు నమోదవుతున్నాయి. గ్రీన్ జోన్లుగా ముద్ర వేసుకున్న నగరాలు ఇప్పుడు కంటైన్మెంట్ జోన్లుగా మారాయి. అప్రమత్తమైన అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. ఒకప్పుడు గ్రీన్ జోన్గా ఉండే జిల్లాలు ఇప్పుడు కంటైన్మెంట్ జోన్లుగా మారుతున్నాయి. ప్రతిరోజు 1000కి తగ్గకుండా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కానీ ఒకప్పుడు ఇక్కడ 100 కేసులు కూడా నమోదయ్యేవి కావు. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. తొలి దశలో గ్రీన్ జోన్గా కొన్ని వారాల పాటు 0 కేసులతో ఉన్న శ్రీకాకుళం జిల్లా ఇప్పుడు కంటైన్మెంట్ జోన్ అయింది. చిత్తూరు జిల్లాకు పోటీగా ఇక్కడ కేసులు నమోదవుతున్నాయి. గత 4-5 రోజులుగా 1000 తగ్గకుండా కరోనా కేసులు పెరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా చూస్తే 30% పైగా కేసులు నమోదవడంతో శ్రీకాకుళాన్ని కంటైన్మెంట్ జోన్గా అధికారులు ప్రకటించారు. కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడంతో జిల్లా కేంద్రం 2:30 వరకే దుకాణాలు తెరవాలని అధికారులు ఆదేశించారు. ఇప్పటికే శ్రీకాకుళంలో సెమీ లాక్డౌన్ ప్రారంభమైంది. ఈ నెల 27వ తేదీ నుండే ఆదేశాలను అధికారులు అమలుపరుస్తున్నారు. జిల్లాలోని మొత్తం కేసుల్లో 30% కేసులు శ్రీకాకుళం నగరంలోనే నమోదు కావడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 14 రోజుల పాటు 2:30 వరకే దుకాణాలు నిర్వహించాలని కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. ప్రజలు వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు. తరువాత పరిస్థితిని సమీక్షించి ఏం చేయాలి అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు. జిల్లాలో కరోనా వ్యాధి తీవ్రమవుతున్న నేపథ్యంలో పోలీస్ శాఖ పటిష్ట చర్యలు తీసుకుంటోంది. తొలి విడతలో కూడా పోలీస్ శాఖ కరోనా కట్టడికి తీవ్రంగా కృషి చేసింది. గడిచిన కొద్ది రోజులుగా రాత్రి గస్తీని ముమ్మరం చేసింది. ముఖ్యంగా కరోనా తీవ్రత ఉన్న నగరాలు, పట్టణాలు, మేజర్ పంచాయతీలపై దృష్టి సారించి రాత్రి 10 గంటల తర్వాత రోడ్లపై తిరిగే వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. జిల్లా ఎస్పీ నుంచి ఏఎస్పీలు, డిఎస్పీలు ఆకస్మిక తనిఖీలు చేస్తూ ఆంక్షలను పరిశీలిస్తున్నారు. మాస్కు లేకుండా రోడ్లపై తిరిగే వారికి జరిమానాలు విధిస్తున్నారు. మాస్కులు లేకుండా ట్రిపుల్ రైడింగ్, డబుల్ రైడింగ్ చేస్తే భారీ జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తున్నారు. రెండవసారి దొరికితే జైలు శిక్షలు వేసేందుకు కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం పట్టణంలో 30% పైగా కేసులు నమోదు కావడం, పైగా కంటైన్మెంట్ జోన్ ప్రకటించడంతో ప్రజల్లో కూడా భయం పెరిగింది. నైట్ కర్ఫ్యూ పటిష్టంగా అమలు చేస్తుండటంతో ప్రధాన రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. శ్రీకాకుళంలో ఈ పరిస్థితులు నెలకొనడానికి రాజకీయ నాయకులు, అధికారుల తప్పిదాలే కారణమంటున్నారు స్థానికులు. కరోనా పూర్తిగా విస్తరించిందని తెలిసిన తర్వాత కూడా ముందస్తు చర్యలు తీసుకోలేదని, భారీగా వలసల నుంచి కార్మికులు రావడంతోనే కేసులు పెరిగాయని, మరోవైపు రాజకీయ నేతలు భారీగా సమావేశాలు, సభలు పెట్టడంతో ఈ పరిస్థితి తలెత్తిందని అంటున్నారు స్థానికులు.